2014లో కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి టీడీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక పార్టీ పెట్టారు. అయితే ఆనాడు పవన్ కళ్యాణ్ చరిష్మాతో కూడా కొంతవరకు టీడీపీకి కేంద్రంలో బీజేపీకి లాభించింది అంటారు. అయితే ఇదే టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది పవన్ మా గెలుపుకు పవన్ కళ్యాణ్ ఏం సహకరించలేదు, అతను రావడం వల్ల మేమేం గెలవలేదు, మా చరిష్మాతోనే మేము గెలిచాము అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే దీని అందరికీ కారణం మా ఎమ్మెల్యేలు కూడా అంటానికి కారణం మీకు వాస్తవం చెప్పాలంటే కొంతమంది శాసనసభ్యులు అన్నారు. దాని కారణం ఏంటంటే ఎలక్షన్స్ ముందుగా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక ఏ బీజేపీకి మద్దతు తెలియజేయాలి, ఇంక ఏ పార్టీకి మద్దతు తెలియజేయాలి. ఎలక్షన్ అయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన బీజేపీతో పాటు ఎవరైతే మంచిగా ఉంటున్నారో ఆ పార్టీకి నా మద్దతు అని చెప్పి ఇండైరెక్ట్గా తెలుగుదేశ పార్టీకి ఓటేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు లాభపడతాం కూడా జరిగింది. దాంట్లో వాస్తవం ఆయన ఆయనకు ఆ రోజున మనసులో పుట్టి ఆయన ప్రచారం చెప్పినా ఒక వాయిస్ ఇచ్చారు, ఆ వాయిస్ వల్ల లాభం జరిగింది. మా ఎమ్మెల్యేలు కొంతమంది అంటానికి ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఆయన చెప్పకపోయినా మేము మెజార్టీ సాధించాం, కాకపోతే ఈ రోజున ఆయన వాడుకుని విమర్శ చేయడం అనేది ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన గెలిపించలేకపోతే కావచ్చు కానీ ఓడగొడతానికి బట్టి సరిపోతాడు. కొంతమంది ఆయన అనవసరమైనటువంటి వక్రీకరణ మాట్లాడితే ఓడగొడతాను బట్టి సరిపోతాడు. ఆయన దూకుడుగా పోతున్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా కిడ్నీ బాధితుల కోసం కిడ్నీ కేర్ అంటూ ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీనిపైన కిడ్నీ బాధితులను ఆదుకునే పక్షంలో ఒక కమిటీని కూడా వేశారు. ఫస్ట్ ప్లేట్ హరుప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేశారు. 15 రోజుల్లో ఈ కిడ్నీ బాధితుల యొక్క సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తామంటారు. అటు నుంచి అంటే శ్రీకాకుళం నుంచి కూడా మొత్తం పేదల పక్షాన పోరాటం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నాడు. ఈ ప్రభావం ఎలా ఉంటుందంటారు? కిడ్నీ బాధితులు ఈరోజు లేరు, ఎప్పటి నుంచి ఉన్నారండి. కానీ గుర్తించింది ఎవరు? ఈ రోజున నిద్రలేసినట్టుగా ఈ రోజున వచ్చిన తర్వాత ఏదో నేనేది ఏంటంటే ఎంతమంది కిడ్నీ ఆపరేషన్లు ఒకరికైనా ఇద్దరికైనా మీరు చేశారా? లేకపోతే అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు చాలామందికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిధి నుంచి సుమారు 3.5 కోట్ల రూపాయలు నేను పేద ప్రజలకు వచ్చినప్పుడు ఆపరేషన్ 5 లక్షలు 7 లక్షలు 8 లక్షల రూపాయలు ఆయన ఇచ్చిన సంఘటనలు అనేక ఉన్నాయి. అలాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రేపతో ఆయనకు ముఖ్యమంత్రి గారిని ఉన్న సాన్నిధ్యంతో ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కిడ్నీ బాధితులకి వాళ్ళకి ఏ రకంగా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక నివేదిక ఇచ్చి చేపించగల సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా అంత ప్రయారిటీ ఆయనకి ఇస్తాడనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోయిందంటారు? ప్రభుత్వం గుర్తించలేకపోతానికి ఏం లేదండి. అనేక ఇప్పుడు నేను మీరు అన్నారు శానిటేషన్ అంతా చేసినా కూడా ఎక్కడో చోట బాగపోతే శానిటేషన్ బాగాలి. అలాగా ప్రభుత్వం శిశు మరణాల మీద కానీ దోమల మీద కానీ పారిశుద్ధ్యంగా అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ఒక గ్రామంలోనే కిడ్నీ బాధితులు ఎక్కువ ఉన్నారంటున్నారు కదా, ఆ గ్రామం పైన కనీసం మాత్రం కూడా దృష్టి సారించకపోతే ఎలాగంటారు? అనేది సమస్య వచ్చినప్పుడు ఎవరైనా దృష్టిలో తీసుకురావాల్సి తప్పలేదండి. ప్రతి సమస్య అనేది ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇగ్నోర్ చేయటం అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి సమస్యను ఆయన తీసుకొచ్చాడు, దాన్ని మేము తప్పపట్టట్లా. దాని సాల్వేషన్ తప్పనిసరిగా హెల్త్ మినిస్టర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నా ఉద్దేశం ఇమీడియట్గా స్పందన ఉంటుంది ఆయన సైడ్ నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా కూడా ఆయన ఎక్కడా కూడా ఓటు రెండు మాటలు ఈ మధ్యకాలంలో టీడీపీని ఎక్కడ విమర్శించలా, మా ఫ్రెండ్లీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అయిన వెంకయ్య నాయుడు గారిని కానీ ఏళ్ళు కానీ విమర్శించినా కూడా మా నాయకుడు ఎక్కడా కూడా ఒక మాట కూడా అనకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఈజ్ గివింగ్ టు పవన్ కళ్యాణ్. మనం వాడుకున్నాం ఆ రోజున, సరే కొద్దిగా ఆవేశపడినా అతను ఆలోచనలో ఎక్కడ స్వార్థం ఉండదనేది మా నాయకుడి యొక్క ఉద్దేశం. తప్పనిసరిగా ఎవరినైనా పాజిటివ్గా సమస్యలు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారికి స్పందించే అలవాటు ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఓ సమస్యని, ప్రజా సమస్యని, ముఖ్యంగా ఆరోగ్య సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఆయన కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరు తీసుకొచ్చినా ఒక సొల్యూషన్ కావాలి. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశ పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని, మీరు చూసింది ఐడ్రీమ్ మీడియాని.